ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ అయితే మొదలైపోయింది. ప్రజల్లోనే కాదు, పార్టీల నాయకుల్లో కూడా ఎక్కడికక్కడ కుల సమావేశాలు జరుగుతున్నాయి. తాజాగా అనంతపురంలో టీడీపీకి చెందిన సీనియర్ నేత వికే పార్థసారథి, ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి కోట్ల రూపాయలు ఉంటేనే సీట్లు దక్కుతాయి, లేకపోతే లేదు అంటూ ఒక రకంగా రెండు పార్టీల్లో కూడా, ఒక పక్క వైసీపీ, తెలుగుదేశం పార్టీ, అంగబలం అర్ధబలం ఈ రెండు ఉన్న వాళ్ళకి మాత్రమే టికెట్లు ఇవ్వడానికి ఫిక్స్ అయ్యింది. కొన్ని కొన్ని సందర్భాల్లో అవి బయటకు కూడా చెప్పడం పార్టీ అధినేతలు ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పుడు జరగబోయే క్యాస్ట్ పాలిటిక్సా కాస్ట్ పాలిటిక్సా, రెండింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఎలా చూడాలి, క్యాస్ట్ పాలిటిక్స్గా చూడాలా, కాస్ట్ పాలిటిక్సా, రెండు ఇన్క్లూడ్ అయ్యి ఉంటాయా? కాస్ట్ అయితే క్యాస్ట్తో సంబంధం లేదు. ఇక్కడ క్యాస్ట్ ప్లస్ కాస్ట్ కలిపితేనే ఎన్నికలకు వచ్చేసింది. అవును, ఈ ట్రిప్ ఉన్నంతగా కుల సమీకరణాలు ఇంకెప్పుడూ లేదు గతంలో కూడా. అవును, కుల సమీకరణ రాజకీయాలు అనేటువంటిది రేర్గా ఉంటాయి. ఇప్పుడు 83 దాకా కుల సమీకరణ బేసిస్ ఉండేది కాదు, రెడ్ల ఆధిపత్యంగా ఉండేది, రిజర్వ్డ్ సీట్లు ఇచ్చేవారు. 83లో ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగిందో ఆటోమేటిక్గా అది కమ్మ సామాజిక వర్గం అంతా ఒక పోలరైజ్ కావడంతో ఫస్ట్ అప్పుడు కమ్మ సామాజిక వర్గం డామినేటెడ్ పాలిటిక్స్ జరిగింది. 85కి ఎప్పుడైతే ప్రభుత్వం గద్దె దించడం ఇందిరాగాంధీ జరిగిందో అది రెడ్లు కమ్మల మీద చేసిన కుట్ర అన్నటువంటి కసి పెరిగింది. దాని ఇంపాక్ట్ 85లో మరింత భారీ మెజార్టీతో గెలిచింది తెలుగుదేశం పార్టీ. అప్పుడు 2 సార్లు కూడా క్యాస్ట్ ఫస్ట్ టైం లైన్లోకి వచ్చింది. ఆ కసి 89లోకి వచ్చేటప్పటికి రెడ్డి కాపు ఒక్కటవడానికి కారణమైంది. రంగా మర్డరు సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ రెడ్డి సామాజిక వర్గం అంతా ఒక్కసారిగా అంటే ఇక మన ఆధిపత్యం పోతుందన్న కసితో పోలరైజ్ కావడం నడిచింది. అది 89లో కాంగ్రెస్కి పవర్లోకి తెచ్చింది. మళ్ళీ ఇట్లా మా వాళ్ళకి తేడా వచ్చింది అన్నప్పుడు 94లో కమ్మ సామాజిక వర్గం అంతా మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్గా అప్పటికి కాపులు దూరం అవ్వడం కాంగ్రెస్ నుంచి, ఎందుకని ఇటు వీళ్లలో వీళ్ళు కొట్టుకున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళు రెడ్లకే ఇస్తూ వస్తున్నారు కానీ కాపులకి ఏమాత్రం ప్రయారిటీ ఇవ్వకపోవడం. అప్పుడు అనుకున్నది అందరూ రత్న కుమారిని సీఎం అని చేస్తారని చెప్పేసి రంగా చనిపోయారు కాబట్టి, బట్ అట్లాంటిది ఏమీ చేయలేదు, లేదా ఏ కాపుని కూడా చేయలేదు. దాంతో ఇక వీళ్ళదే అనేటువంటి కోణంలో కాపులు పక్కకి వెళ్ళిపోయారు, టీడీపీకి వెళ్ళిపోయారు. దాని ఇంపాక్ట్ 94కి వచ్చేటప్పటికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చింది. వాస్తవంగా ఇక్కడ ప్రతిసారి కూడా అంటే 83 వరకు ఓన్లీ రెడ్డి, తర్వాత కమ్మ, కాపుల అస్తిత్వం కోసం ఆరంభించినటువంటిది 89 నుంచి, రంగా మద్ర అప్పటి నుంచి కూడా. అంటే రంగాకి రంగా ఉన్నప్పుడే కాపుల అస్తిత్వ ఆరాటం బిగినైంది, పోరాటం బిగినైంది. అది 89లో గట్టిగా చూపించారు. బట్ దాని కాంగ్రెస్ పార్టీలో అధిష్టానం దగ్గర రెడ్లకే పెత్తనం ఉండటం, కాపులు పెద్దగా బలమైనటువంటి వాళ్ళు లేకపోవడంతో అది పక్క వెళ్ళిపోయింది. దాని ఇంపాక్ట్ 94 ఇక అప్పటి నుంచి కూడా కాపులు ప్రతిసారి ప్లాన్ చేస్తూ ఉన్నారు, కానీ పూర్తిగా పోలరైజ్డ్గా ఉట్టి కాపులు ఉంటే వర్కౌట్ కాదు కదా, బలమైన లీడర్లు లేకపోవడం కాపులు. అంటే ఉన్నవాళ్ళు ఈ స్థాయిలో సీఎం క్యాండిడేట్ల స్థాయిలో ఆశించిన ఎస్టాబ్లిష్మెంట్ అవ్వకపోవడం. మధ్యలో 2009లో అవకాశం వచ్చినా కూడా మిగతా కులాలు ఆయనతో చిరంజీవితో ట్రావెల్ కాకపోవడం వల్ల నడిచింది. అప్పటి నుంచి కూడా నడుస్తున్న కుల రాజకీయం అది. ఇప్పుడు ఏంటంటే మిగతా కులాలన్నీ కూడా ఈ కులాలతో ఎక్స్ట్రా వెనకాల ఉంటున్నాయి. ఇప్పుడు 3 కులాలకు సంబంధించిన సమరం ఇక్కడ, ఈవెన్ తెలంగాణలో కూడా ఇప్పుడు ఏది. వాస్తవంగా మొన్న జగన్ గెలవడానికి కారణం కూడా 2 రాష్ట్రాల్లో కూడా, విడిపోయిన 2 రాష్ట్రాల్లో కూడా రెడ్డి డామినేషన్ పోయిందని. ఎందుకు, తెలంగాణలో కేసీఆర్ ఉన్నారు, ఆంధ్రాలో చంద్రబాబు, ఇద్దరు కూడా రెడ్ల డామినేషన్ అనేది అసలు రెడ్ల ఉనికిపోయింది. ఎందుకంటే ఇంకా మిగతాది దేశంలో ఎక్కడా లేదు కదా, ఇక్కడే కదా ఉంది, కమ్మకైనా రెడ్డికైనా ఇద్దరికి కూడా. అందుకని ఇక్కడే ఎస్టాబ్లిష్మెంట్ దగ్గర ఆ సీరియస్నెస్ బాగా కనిపించింది. అందుకని అందులో దాన్నే కేసీఆర్ క్యాష్ చేసుకుంటే ఏం చేశారు, తెలుగుదేశాన్ని దెబ్బతీయడం కోసం ఆయన రెడ్లను ప్రోత్సహించి అక్కడ దాన్ని దెబ్బకొట్టాడు. కాబట్టి కేసీఆర్కి అక్కడ రెడ్ల ఓట్లు కూడా పడ్డాయి మొన్న, ఇది 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు. 19కి వచ్చేటప్పటికి ఇక్కడ జరిగిన ఎన్నికల్లో అందుకనినే ఆ కేసీఆర్ జగన్కి పరోక్షంగా సహకరించారు, ఏది తెలుగుదేశానికి నిధులు అందనీయకుండా చేయటం ఇదంతా కూడా చేసుకుని వచ్చి ఆ ఇంపాక్ట్ జగన్ సీఎం కావడానికి రెడ్లందరూ పోలరైజ్ కావడం. 2014లో రెడ్లు ఓన్ చేసుకోవాలి జగన్ని, అట్లాంటిది ఇక్కడికి వచ్చేటప్పటికి చేసుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో వచ్చేటప్పటికి కాపు, రెడ్డి, వెలమ 3 ఆధిపత్యాలు బిగినాయి, ఇంతకుముందు లేదు.
ఇప్పుడు. కాకపోతే ఇక్కడ ఉన్నంత తీవ్రంగా లేదు అక్కడ, కొంత రెడ్లలో అయితే అస్తిత్వ ఆరాటం బిగినైంది అక్కడ. కాకపోతే ఇక్కడ ఉన్నంత తీవ్రత లేదు. ఎందుకంటే ఇప్పటికి కూడా అయితే వైసీపీని తిట్టినప్పుడు రెడ్లు అక్కడ కొంత ఫీల్ అవుతున్నారు. అక్కడ ఉన్న రెడ్లు ఇక్కడ ఉన్న రెడ్లు పెద్ద పట్టించుకోవట్లేదు. కేసీఆర్ తిట్టేది కానీ వాళ్ళ నాయకులు తిట్టేది కానీ అక్కడ మాత్రం మన ఉనికిపోతుంది అనేటువంటి ఫీలింగ్ అయితే పెరుగుతుంది. అయితే ఈసారి ఎన్నికలు చాలా కాస్ట్లీగా ఉంటాయి పాలిటిక్స్ అనేది నేతలే చెప్తున్నమాట. కానీ కామన్గా కనిపిస్తున్న పాయింట్ వైసీపీలో కానీ టీడీపీలో కానీ అంగబలం ఆర్థిక బలం ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్లు ఇస్తాం అనేది. ఫస్ట్ మనం టీడీపీ గురించి మాట్లాడుకుంటే రెండూ వర్కౌట్ అవుతుందా? ఎందుకంటే అంగబలం అనేది దానికి కూడా కులం ముడిపడి ఉంటుంది. కుల పాలిటిక్స్ ఎక్కువ ఉంటేనే ఆ సామాజికంగా ఉంటేనే అంగబలం అనేది పెరుగుతుంది. ఇంకా ఆర్థిక బలం అంటారా, ఇప్పుడు వాళ్ళు అపోజిషన్లో ఉన్నారు, ఎవరు ఇప్పుడు డబ్బులు ఖర్చు పెడతారు ఏంటనేది మొన్న అయ్యన పాత్రుడు గారు మాట్లాడిన దాని వెనక కూడా కారణం అదేనేమో, త్వరగా తేల్చేయండి బాబు ఎందుకనేది. ఆ రెండు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? లేకపోతే సీట్లు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి? సీట్లు ఇవ్వకుండా ఏముండరు, అది లేని వాళ్ళకి, ఆ రెండు లేని వాళ్ళకి సీట్లు తప్పదు కదా. మరి ఇప్పుడు వాళ్ళకి పోటీలోకి దిగిన తర్వాత బేసిక్గా అయితే డబ్బుతోనే రాజకీయం నడవదు అనే నమ్మకం ఉంటే ఆపాలి. కానీ ఇప్పుడు అలా లేదు కదా పరిస్థితి. అదే అనేది అంటే ఇప్పుడు క్రిందటిసారి ఆ లెక్కనైతే తెలుగుదేశం అధికారంలో ఉంది. అవును, మరి అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండాలిగా, మరి ఎట్లా ఓడిపోయింది? ఒక రకంగా అప్పుడు కూడా భారీగానే ఖర్చు పెట్టారు. అవును, అప్పుడు కూడా కాస్ట్లీ పాలిటిక్స్ ఏ నడిచినాయి. ఇప్పుడు ఇంకా హై కాస్ట్లీ, ఇంకా ఇంకొక ఒక్కొక్క సీజన్ పెరుగుతుంది. అదే అంటున్నాను, అది పీక్ స్టేజ్కి వచ్చేసింది. అవును, ఈ ట్రిప్ పతాక స్థాయికి చేరు. ఎందుకంటే 200, 300, 500, 600 దగ్గర నుంచి 3000, 2000, 3000, 4000 వరకు వచ్చిందంటే ఎంత కాస్ట్ అయిపోయింది పాలిటిక్స్. ఇప్పుడు ఇంకా పెరుగుతాయి అంటున్నారు. ఇంకా అంటే ఇక్కడ దీంట్లో కూడా అన్ని చోట్ల అట్లా ఉండదండి. ఇప్పుడు నిన్న మునుగోడులో వచ్చింది, అంత ముందు జరిగిన ఎన్నికల్లో ఇవ్వలేదు కదా, 500 ఇచ్చారు. ఇవన్నీ నిన్న అక్కడ కూడా కాంగ్రెస్ 500 ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే ఇద్దరు అనుకోవాలా, ఇద్దరు కూడా అనుకోవడం కాదు కదా, ఇద్దరు కొట్లాడుకుంటున్నారు, అందువల్ల రేటు పెరుగుతుంది. ఇద్దరు అనుకుంటే ఇప్పుడు ఇదివరకు ఇచ్చేవాళ్ళు, ఇద్దరం 500 ఇద్దాం అనుకునేవాళ్ళు. అసలు ఎందుకు ఇవ్వాలి అంటే ఇవ్వకపోతే ఇవ్వట్లేదని అంతే కదా. రకంగా ఓటు వేయడానికి లంచం ఇస్తున్నారు, అంతే. తమకి వేయడానికి లంచం అనేది ఇప్పుడు, ఇదివరకు ఓటు వేయడానికి లంచం ఇవ్వడం బిగిన్ చేశారు. 96 బిగిన్ అయింది, 98 పతాక స్థాయి జరిగింది, 2004 వచ్చేటప్పటికి ఇక ఇదైపోయింది. ఓటు వేయము అని చెప్పే స్టేజ్కి ఓటర్ వస్తే అత్యంత ప్రమాదకరం. అందుకోసం ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, డబ్బులు. అయితే ఇప్పుడు ఏంటంటే రూపాయి వాల్యూని పడేసింది జగన్. అవును, దాని ఇంపాక్ట్ ఇప్పుడు తెలుగుదేశం దెబ్బ కొట్టడానికి అది ఒక ఎత్తు అవుతుంది కూడా, అంతే. ఎందుకని, జగన్ సంక్షేమ పథకాలు ఇంత ఇస్తున్నాడు, 1000 రూపాయలు వేలల్లో ఇచ్చేటప్పుడు వీళ్ళకి 100 ఇస్తే ఏమంటారు? జనాలకి ఇవాళ పని మనుషుల దగ్గర 1000 రూపాయలు అంటే పనికి రానంటారు, 1000 రూపాయలు అనేది పనికే వద్దంటారు. అలాంటి సిచ్యుయేషన్కి వచ్చేసిన తర్వాత కాస్ట్ ఖచ్చితంగా పెరిగిపోయినట్టే. ఇప్పుడు లేకపోతే ఎట్లా అనేది పెద్ద ప్రమాదం. అంటే సీట్లు కూడా ఆ స్థాయిలో కొనుక్కునే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఖచ్చితంగా? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరంగా చూసుకుంటే నాకు తెలిసి కనీసం ఒక 30-40 రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాంట్రాక్టర్లలో కూడా ఇక్కడ కాకుండా ఇతర రాష్ట్రాల్లో చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు బాబు గారితో. ఓకే, అంటే వాళ్ళకేంటి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నిజంగా సిన్సియర్గా ఇన్ని సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు పక్కెళ్ళిపోతారు డబ్బులు రాజకీయం. ఇంతకుముందే జరిగింది అది, సిన్సియర్ కష్టపడ్డ వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు ఈ డబ్బు రాజకీయం దగ్గర. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి వస్తుంది, డబ్బులు ఉన్నోడే నాయకుడు అవుతాడు. డబ్బులు ఎవరి దగ్గర ఉంటున్నాయి? సిన్సియర్ కష్టపడే వాడికి ఉంటుందా? లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గద్దె రామ్మోహన్ విజయవాడ ఎంపీగా చేస్తే ఖచ్చితంగా గెలుస్తాడు, కానీ ఎందుకు పోటీ చేయడు ఆయన? డబ్బులు. ఆయన వీళ్ళందరితో పోల్చుకుంటే నిజాయితీపరుడు. ఆయన స్థలాలు కబ్జా చేసిన ఈ రోజు వరకు ఎవడో ఆరోపణ చేయలేదు. ఆయనకి ఏదో ఇది ఉంటాయి మన కోళ్ల మేత, ఆ ఇండస్ట్రీస్ అయ్యి ఉంటాయి, హ్యాచరీస్ అయ్యి, వాటి మీద వచ్చే డబ్బులతోనే తన రాజకీయం చేస్తాడు. ఏ భూములు కబ్జా చేసుకోలేదు, ఏ ఏదో పనులు చేయలేదు. కాబట్టి తన ఆ వ్యక్తిగత అదే తన కుటుంబ సంపాదన ఏదైతే ఉందో ఆ సంపాదన మీదనే ఆధారపడ్డాడు కాబట్టి ఆయన ఇంతే ఖర్చు పెట్టగలుగుతున్నాడు. అందుకని ఆయన ఇక్కడికి రావట్లా పార్లమెంట్ ఎన్నికలు, లేకపోతే పార్లమెంట్ ఎన్నికలకి ఏంటి, లగడపాటి రాజగోపాల్ వచ్చాక విపరీతంగా ఉపేంద్ర అప్పటి నుంచి బిగినైపోయింది.
అంతకు ముందు ఉన్నటువంటి ఉపేంద్ర తర్వాత అశ్వినీ దత్ పోటీలు, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ తరపున ఆయన జయరామ్ రమేష్ ఉంది కదా, దాసరి జయరమేష్, ఈయన ఇట్లాగ ఒక్కొక్కళ్ళు వందల కోట్ల రూపాయల వాళ్ళు పట్టుకొచ్చారు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి కూడా ఉపేంద్ర లగడ పార్టీని పట్టుకొచ్చాడు. ఈయన కూడా పీవీపీ ఇట్లా పట్టుకుని వచ్చారు. ఇంతకుముందేమో అతను ఉన్నాడు కదా ప్రసాద్, ఎంఆర్ నిమ్మగడ్డ, ఎంఆర్ ప్రాపర్టీస్ ప్రసాద్, అతను 2014 వీళ్ళకి సరైన డబ్బులు ఉన్న వాళ్ళు దొరికారు, కానీ సరైన వాళ్ళు దొరకల, అంటే జనంలో ఫెమిలియారిటీ దొరకల, అది నష్టపోయింది వైఎస్పీ రెండు సార్లు. వీళ్ళు ఫెమిలియారిటీ ప్లస్ ఇది రెండు చూడటం వల్ల గెలిపోయింది డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అన్ని చోట్ల అట్లా దొరుకుతారా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు? అదే కదా, ఇదో పెద్ద ప్రశ్న. తెలుగుదేశం పార్టీకి ఇది పెద్ద కష్టకాలమా నిజంగా డబ్బులు ఉన్న వాళ్ళు దొరకపోతే? కరెక్ట్. కాకపోతే ఏంటంటే నేను విన్నది, నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. అంటే 30-40లో సరిపోదు కదా నిజంగా, 30-40 నియోజకవర్గాల్లో ఎన్ఆర్ఐలకు ఒకవేళ ఇచ్చినా మిగిలిన వాడి పరిస్థితి ఏంటి అనేది? అలా కాదు, ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైము టోటల్గా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వైద్య వృత్తిలో ఉన్నోళ్ళు కానీ, ఈ ఎడ్యుకేషన్ బిజినెస్లు చేస్తున్న వాళ్ళు కానీ, కాంట్రాక్టర్లు కానీ ఒక రకంగా కసిగా ఉన్నారు. ఓకే, ఈ మధ్య జరిగిన ఒక 4-5 మీటింగ్స్లో చాలా ఆవేశంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. ఓకే, అంటే వాళ్ళు కూడా ఇది ఒక లాస్ట్ అవకాశంగా కసిగా, అంటే ఇప్పుడు పోతే మిస్ అయితే మళ్ళీ కోల్పోతామని, మళ్ళీ అవకాశం ఉండదు. వాళ్ళు భారీ ఎత్తున డబ్బులు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఓకే, ఒక్కొక్కళ్ళు 100 కోట్ల అట్లా డొనేట్ చేయడానికి సిద్ధపడుతున్నారు చాలా పెద్ద ఎత్తున. అది చాలా ముఖ్యమైనటువంటి, అది తెలుగుదేశానికి కూడా, అంటే జగన్ వాళ్ళని తొక్కడం అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో అది వాళ్ళలో కసిపించింది. ఇంకోటి ఏంటంటే ఈ ట్రిప్ మనం గనక రాకపోతే, తెలుగుదేశం గనక శాంతం పక్కకి వెళ్ళిపోతే ఇక మన ఉనికి ఏంటి తర్వాత? ఎందుకంటే తర్వాత రాజకీయం చూస్తే వీళ్ళిద్దరి మధ్యనే నడుస్తుందేమో, అంతే, జగన్ వర్సెస్ పవన్. పవన్ ఇంకోటి, పవన్ కళ్యాణ్ స్పీడ్ కూడా వాళ్ళని భయపెడుతుంది. అదే, అవును, పవన్ కళ్యాణ్ ఆవేశం పెరిగి అట్లాగే మూవ్ అయితే గనక తమ పక్కకి వెళ్ళిపోతాం, తెలుగుదేశం పక్కకి వెళ్ళిపోతుంది, అతన్ని ఎస్టాబ్లిష్ చేస్తే కూడా ప్రమాదం. అదే కదా, అందుకని చూడండి ఇప్పుడు డౌన్ ప్లే, ఎంతసేపటికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వడం అన్నది హైలైట్ చేస్తారు, కానీ మిగతా అది తెలివిగా పక్కన పెడుతుంటారు. పవన్ కళ్యాణ్ ఆవేశంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలాలి, అది తెలుగుదేశానికి అడ్వాంటేజ్ అవ్వాలి. వీళ్ళు పవన్ పెరగాలనే కోరుకుంటారు. ఆ పెరగడం అనేది చివరికి ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ కనుక పొత్తు లేదనుకోండి వీళ్ళకి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, ఆ టైంలో డబ్బులు ఇస్తారు. అవును, డబ్బులు మనం కుమ్మేద్దాం, పవన్ ప్రభుత్వ వ్యతిరేక తీసుకుని వస్తే దాన్ని మనం సమ్ము చేసుకోగలుగుతాం అనేటువంటి ఫీలింగ్లో పవన్ వస్తే ఓకే, సీఎం పోస్ట్ షేరింగ్ అడగకుండా. పవన్ సీఎం షేరింగ్ అడిగితే కనుక పొరపాటును కూడా అంగీకరించరు వీళ్ళు. ఇప్పుడు ఎందుకని పొత్తు గురించి ఫైనల్ కావట్లేదంటే కూడా అదే, పవన్ కి సీఎం షేరింగ్ ఉంటే తప్పించి తను పొత్తు కొప్పుకోడు. అలా ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ ఇన్వెస్టర్లు ఎవరు ముందుకు సిద్ధంగా లేరు. అదే కదా, ఎందుకంటే వాళ్ళ భయం ఏంటంటే పవన్ కి ఒకసారి షేరింగ్ ఇస్తే ఓ 1-2 ఏళ్ళు ఇచ్చారనుకోండి, తను ఒక ఎస్టాబ్లిష్డ్ లీడర్ అయిపోతాడు, తర్వాతకి వచ్చేటప్పటికి ఇక వీళ్ళ గ్రిప్ పోతుంది. ఇంకోటి, పవన్ సీఎం ఉన్నప్పుడు వీళ్ళ గ్రిప్ ఏం నడవదుగా బేసిక్ గా. ఇప్పుడు చంద్రబాబు సీఎం ఉంటే వీళ్ళకి కావాల్సిన ఏమైనా కాంట్రాక్ట్లు తీసుకోవడం, అమరావతి రోడ్డు వేస్తామన్నో లేకపోతే పక్కన ఉన్నటువంటి కొండ తవ్వుతామన్నో ఇంకోటి చేసుకుంటారు. ఆరోగ్యశ్రీలో ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత ఏంటి, ఆరోగ్యశ్రీకి కూడా చాలా వరకు రిస్ట్రిక్షన్స్ పెట్టుకొచ్చాడు, ఇది ఆన్లైన్లో సిస్టమ్ అంటూ. ఇదివరకు ఏంటి, వాళ్ళు ఒక మీకు కాస్త కడుపు నొప్పి ఆపరేషన్ అన్నారు అనుకోండి, అపెండిసైటిస్ ఆపరేషన్ అంటే 2,500 మాక్సిమం 5,000తో చేయొచ్చు, కానీ వీళ్ళు ఏంటి దానికి ఒక 4 రాస్తారు, 50,000 రాస్తారు. 50,000 రాస్తే అక్కడ ఒక నాయకుడు ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఒక 3,000-4,000 తీసుకునేవాడు, ఒక ఆయన ఇదేది గవర్నమెంట్ ఉద్యోగులు ఒక 5% తీసుకునేవాళ్ళు, పోతే 50,000లో 10,000 అడిపోయేది, 40,000 వచ్చేది, 20,000 ఆపరేషన్కి 40,000 వచ్చిందంటే 20,000 మిగిలినట్టే కదా. జగన్ వచ్చాక అది రిస్ట్రిక్ట్ చేశాడు, ఇప్పుడు అవన్నీ కూడా కసిగా ఉంది. అట్లాగే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ మొన్న బిల్లు కోర్టు కూడా తీర్పిచ్చింది కదా, 25% ఫ్రీ. ఒక కాలేజీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నారాయణ ఉందనుకుందాం, వాళ్ళ దగ్గర ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఒక 4 లక్షలు ఉంటారా, 4 లక్షల్లో 25 అంటే ఎంత అయింది, 1 లక్ష. 1 లక్ష మంది విద్యార్థులు ఫీజు ఎంత అవుతుంది, మినిమం 50,000 వేసుకోండి, 30,000 వేసుకోండి పని, 30,000 x 1,00,000, 30,000 లక్షలు పోయినట్టేగా డబ్బులు.
ఫ్రీగా చెప్పాలిగా వాళ్ళకి. 30,000 లక్షలు ఉన్న దీనికి గవర్నమెంట్ కనుక ఇనిషియేటివ్ తీసుకోలేదనుకోండి, ఇప్పుడు జగన్ ఏం చేశాడు, కోర్టులో ఎవరో కేసేశారు, వేసింది కూడా వీళ్ళతో వీళ్ళే వేయించారంటారు. తెలుగుదేశం ఏం లేచినప్పుడు రాలేదు, ఇప్పుడు మన గవర్నమెంటే ఇంక్లీడ్ అయింది, అవును మేము చేస్తామండి అని చెప్పింది. దాని తర్వాతనే మళ్ళీ వాళ్ళకే అప్పచెప్పేస్తే ఇదివరకు ఏం చేసేవాళ్ళు, చేస్తామని చూపించేవాళ్ళు. ఎట్లాగా, వాళ్ళు ఆల్రెడీ ఫీజులు కట్టించుకుని ఉంటారు కదా, అందులో 25% లిస్ట్ పంపించుండేవాళ్ళు. అవును, లిస్ట్ పంపిస్తారు ఇదే తీర్పు అప్పుడు వచ్చి ఉంటే. మామూలుగా మనమే ఫీజులు కట్టేసిన మనకు ఫ్రీగా డొనేట్ చెప్తున్నట్టు చూపెడతారు. ఈవెన్ హాస్పిటల్లో కూడా, ప్రైవేట్ హాస్పిటల్ కూడా 25% ఫ్రీగా చేయాలి, కానీ మనకు చేసేసినట్టు మనం బిల్లులు కట్టిన వాళ్ళయే కట్టనట్టు చూపెడతారు. అంటే క్యాష్ తీసుకుంటారు కదా, ఆ క్యాష్ తీసుకున్నాడు పేదోడు, వాడికి ఫ్రీగా చేసామని చూపెడతారు. ఆ విధంగా ఏది మనకి పెద్ద పెద్ద లైసెన్సులు తీసుకుంటారు కదా కార్పొరేట్, వాళ్ళు అట్టగే చేస్తుంటారు. దాన్ని ప్రభుత్వాలు చూసి చూడనట్టు పోతే చాలు. అట్లాగే ఇక్కడ కూడా జరుగుండే. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నాడు, వాళ్ళని వెంటాడుతున్నాడు. చైతన్య నారాయణాలు ఇవి చూస్తేనే చాలు కదా, చిరుకో 1 లక్ష అంటే ఎంత అయిపోయినట్టు, 30,000 లక్షలు. 30,000 కూడా కాదు కదా ఫీజు, అక్కడ మాక్సిమం భారీగానే ఉంది కదా, 50,000 నుంచి పైన ఉంటుంది. అంటే 800 కోట్లు చూడండి, 1,000 కోట్లు అవుతుందో చూడండి. ఇప్పుడు అట్లాంటి వాళ్ళు అందరూ కూడా గట్టిగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు వస్తే మళ్ళీ మనకు మేలు అవుతుంది, అప్పుడు ఏంటి గవర్నమెంట్ ఎవరి పేర్లు పంపిస్తే వాళ్ళ పేరు ఓకే చేసేస్తుంది. అక్కడ ఇప్పుడు ఈయన ఏం చేశాడు, ఒక ఆన్లైన్ సిస్టమ్ అని పెట్టి అప్లై చేసుకోవాలి, డిఈఓ కానీ ఆర్ఐఓ కానీ ఎవరి పేరు సజెస్ట్ చేస్తే వాళ్ళందరికీ నువ్వు ఫ్రీగా చెప్పాలి అని చెప్తున్నా. ఇట్లాంటి వాళ్ళ వాళ్ళ ఇప్పటిదాకా ఏంటంటే చట్ట ప్రకారం ఉన్నటువంటి పేదలకి ఉండేటువంటి బెనిఫిట్స్ని వాళ్ళకి అందనీయకుండా చేసిన గవర్నమెంట్ చూసి చూడనట్టు పోయింది. ఇప్పుడు ఇతను వెంటాడుతున్నాడు, అది కులం మీద కోపంతోనా, పేదల మీద ప్రేమతోనా, అది ఎవరి కోణంలో వాళ్ళు విశ్లేషించారు. కసి పెరుగుతుంది, కసి పెరుగుతుంది, నష్టపోయేవాడికి. ఇప్పుడు మనం మాట్లాడుతుంటాం, మనం మాట్లాడినప్పుడు అందరూ మంచిగా ఉండాలని మాట్లాడుతుంటాం, కానీ దీంట్లో మనం ఎవరిని ఏదైతే ఎవరు తప్పు పడతాం వాళ్ళు మాత్రం కడుపు రగిలిపోతాం అంతే కదా. అంతే తప్పించి ఈ జెన్యున్గా అన్ని కోణాల్లో మాట్లాడుతున్నారు కదా అని అనుకోరు. అది మా వాడికి నష్టం కదా అట్ట మాట్లాడడం వల్ల అనేటువంటి కసి ఉంటుంటది. అట్లాగే ఇదైనా సరే, కానీ టీడీపీకి ఇచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కూడా పొత్తుల మీద డిసైడ్ అయ్యి ఉంటుందా? ఒకవేళ పొత్తు పెట్టుకుంటే ఒకరకమైన సపోర్ట్, లేదు సింగిల్గా వెళ్తే ఒక భారీ సపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుందా? సింగిల్గా వాళ్ళు వెళ్ళాలని కోరుకోవట్లా, పవన్ కావాలి కానీ సీఎం షేరింగ్ ఇవ్వకూడదు అంతే. 15 గా 10 గా ఇవ్వు పవన్కి, అంతకు మించి ఎత్తిని పెట్టుకోవద్దు. బాబు వెంట ఉండాలి అంతే, బాబు వెంట ఉండేటట్టు. బాబుకి పవన్ ఓటు కావాలి కానీ పవన్ బాబు వల్ల సక్సెస్ కాకూడదు. పవన్ తాత్కాలికంగా ఉపయోగపడాలి తెలుగుదేశం, పవన్ శాశ్వతంగా ఎస్టాబ్లిష్ కాకూడదు. ఇది వీళ్ళ ఆలోచన. కాబట్టి అట్లాంటి వాళ్ళు పవన్తో పొత్తు అయినా ఇస్తారు డబ్బు, పవన్ సీఎం అంటే మాత్రం వెనకాడతారు కొంత. రెండవది ఏంటంటే, ఇక జగన్ లేదా ఈ టీం ఇప్పుడు ఈ తోపు దుట్టు లాంటి ఉదంతాలు ఉన్నాయి అనుకోండి, కసి పెరిగి ఏదైనా సావని ముందు దిగిపోవాలన్నటువంటి కసితో ఇవ్వచ్చు డబ్బులు. అధికారంలో ఉన్న వైసీపీ విషయానికి వస్తే, ఈ రెండింటిలో అంగబలం అర్ధబలం విషయంలో ఆల్రెడీ ఇప్పటివరకు అధికారంలో ఉన్నారు. ఓకే, చాలా మంది ఎమ్మెల్యేలు మేమేం సంపాదించుకోలేదు పదవిలోకి వచ్చా అనేవాళ్ళు ఉన్నారు, అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆర్థిక బలం బలంగా ఉంటుంది అనుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎలా ఉంటుంది సీట్ల పంపకాల విషయంలో? ఇక్కడ కూడా కాస్ట్లీ పాలిటిక్స్ అయినా బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చాక గ్రౌండ్ లెవెల్ ఇన్కమ్ ఎమ్మెల్యేలకి 30% మంది సంపాదించుకుని ఉంటారు. అది లోకల్గా ఉండే మినరల్స్ అట్లాంటి చోట్ల, రాయలసీమ ఏరియాలో కానీ, అది కోస్తా జిల్లాలో తక్కువే అవకాశం ఉంది. ఎందుకంటే మొత్తం అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఏంటి ఆదాయ వనరు, మద్యం, ఇసుక, ఈ రెండు కూడా జగన్ ఏం చేశాడు, పోలరైజ్ చేశాడు టోటల్గా. గౌరవ కిందోడికి తిన్నవలా, ఎమ్మెల్యే తినాలనుకున్న ఏం చేయాలా, ఆ సోన్స్ కాంట్రాక్టర్లతో మాట్లాడుకుని ఆ ఏజెన్సీతో లోకల్గా టోల్గా ఇది తీసుకోవాలి అంతే కదా. అట్లాగా అదే అక్కడే వెంటనే జగన్ తెలిసిపోతుంటారు కాబట్టి అక్కడ ఒకటి చాలా వరకు రిస్ట్రిక్ట్ అయింది. రెండవది ఏమైంది, మద్యం, ఈ వైన్ షాపులు, బార్లు, లైసెన్సులు వీటిలో అవకాశం ఉంటుంది. అవి గవర్నమెంట్ చేతిలోకి వెళ్ళిపోయినాయో, ఇప్పుడైతే వెళ్ళిపోయిందో వీళ్ళ చేతికి లేదు. ఇప్పుడు ఏంటి అయితే గీతే ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు బాగా సంపాదించుకోగలిగింది మొన్న ఈ ఇళ్ల స్థలాలు ఉన్నాయి కదా, అవి 30 లక్షలు అయ్యేటువంటి దాన్ని 70 లక్షలు 80 లక్షలు చూపించి
అంటే 30 లక్షలు అయ్యేది అని 70-80 లక్షలు చూపించి 20 లక్షలు తీసుకుని ఉంటారు. అవన్నీ వస్తాయి మాక్సిమం ఓ 3-4 కోట్లు సంపాదించుకుని ఉండొచ్చు దాంట్లో. అది కూడా కొంతమంది కొంతమందికి ఊళ్ళల్లో స్థలాల రేట్లు ఇప్పుడే పేదవాడికి ఏం మిగలదు, ఎందుకంటే అక్కడ రేట్లు ఎక్కువ ఉంటాయి. ఇంకా అతనేమి ఇప్పిస్తాడు వాటిట్లో ఏం దించాడు దాంట్లో, అయితే ఎగితే ఓ 1 కోటి రూపాయలు అట్టగా ఏమైనా తినగలుగుతాడు. ఆ కోణంలో నడిచింది రాష్ట్ర వ్యాప్తంగా. అదొకటి ఇన్కమ్ సోర్స్ వీళ్ళకి వచ్చింది. రెండవది ఇప్పుడు మనం అనుకున్నట్టు మినరల్స్ దగ్గర ఒకటి కుదిరింది. అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు వచ్చేటప్పటికి వాళ్ళ అనుచరులు తింటారు కానీ ఎమ్మెల్యేలు నెత్తిన పెట్టుకోరు. ఏది జిల్లా ఇతర జిల్లాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకుని అమ్ముకునేటువంటి అదేం నాయకుడికి ఏమి ఇవ్వరాళ్ళు, వాళ్ళు బతకడానికి వాళ్ళు. ఇది ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉన్నది. అయితే ఏంటంటే ఈ మినరల్స్ దగ్గర మాత్రం బాగానే తిన్నారు. ఆ లారీల సప్లైకి ఎంత ఏని అడగడము, కొంతమంది బెదరేసి అట్లాంటి దగ్గర నడిచినాయి. ఆ ఇన్కమ్ వాళ్ళ దగ్గర ఉంది. ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే క్రిందటిసారి ఖర్చు పెట్టినప్పుడు మళ్ళీ ఖర్చు పెట్టుకోవడం అనే దగ్గర సమస్య. అయితే జగనే ఖర్చు పెడతాడు అవసరమైతే. ఈసారి ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే కరప్షన్ గ్రౌండ్ లెవెల్లో ఉంటే పేదోడికి తగిలినప్పుడు కోపం వస్తుంది. లైక్ జన్మభూమి కమిటీ వాడు తీసుకున్న 3,000-5,000 గుర్తుంటుంది. కానీ అదే సందర్భంలో ఈ పెద్దగా పట్టించుకోరు పై లెవెల్లో తీసుకునే వైన్ షాపులు ఈ బెల్ షాప్ అంటే ఆ తిండ తాగాడరా ఎడంబి కొడుకు అంటారు, కానీ తాగేది తాగుతూనే ఉంటాడు, ఓటు ఓటు నడుస్తూనే ఉంటుంది. కాబట్టి వైసీపీ గ్రౌండ్ లెవెల్ కరప్షన్ వదిలేసేసి ఫైనల్ పెద్దది ఎక్కడ, ఇదివరకు ఏంటంటే 2 ఇన్కమ్లు ఉండేది తెలుగుదేశం టైం. పెద్ద ఇన్కమ్ ఏంటంటే ఈ లిక్కర్ దగ్గర పైన సిండికేట్ దగ్గర డబ్బులు వచ్చేస్తాయి బ్రాండ్లకి ఓకే చేసినప్పుడు ఇంతని కమిషన్ వచ్చేది. ఇసుక దగ్గర గ్రౌండ్ లెవెల్లో నుంచి తినేవాడు, అంటే కార్యకర్తలకి నాయకులకి కింద ఇసుక ప్లస్ ఇక్కడ వైన్ షాప్ పై లెవెల్లో అక్కడ నడిచింది. బల్క్ అమౌంట్గా అక్కడికి వెళ్ళిపోయింది, ఇక్కడ వీళ్ళు కూడా తినగలిగారు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక పోలరైజ్డ్ అమౌంట్ ఇసుకెట్లాగా పైన తీసేసుకుంటారు, మద్యం సిండికేట్ల దగ్గర నుంచి పైన తీసేసుకుంటారు బ్రాండ్లకు సంబంధించి. ఆ డబ్బులు బల్క్గానే ఉంటాయి, వాటిని ఇస్తారా ఇవ్వరా ఎమ్మెల్యే క్యాండిడేట్లకి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో మినిమం 2,000 మ్యాక్సిమం 5,000 ఓటుకి. అది వీళ్ళు కూడా ఏం అబ్జర్వ్ చేస్తారు, కొన్ని చోట్ల తీసేస్తానంటున్నారు కదా, ఆ తీసేస్తానన్న చోట డబ్బు ఉన్న వాళ్ళని పెట్టుకుంటారేమో. ఇప్పటికి కొన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ మాజీ అధికారులు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు కొంతమంది ఆల్రెడీ బార్గెన్ చేసుకుంటున్నారు, నేను ఇంత ఖర్చు పెట్టగలను నియోజకవర్గంలో 50 కోట్లు పంచగలను అని. ఈ సందర్భంలో నిన్న మొన్న ఎవరో అంటున్నారు, మొన్న ఎవరో ముందస్తు ఎన్నికలని గొడవ చేస్తున్నారు మళ్ళీ మనం చేసి హడావిడి చూస్తుంటే అని, అంటే జగన్ గారి దగ్గర మనకెందుకు అంత 2 సార్లు తగలేసుకోవడం డబ్బులు, ఎమ్మెల్యే ఎంపీ 2 సార్లు ఖర్చు పెట్టుకోవడం ఎందుకు, ఓసారి చాలదా అన్నారంట. అంటే మెయిన్ ఎలక్షన్లకే బోధం మళ్ళీ ముందస్తుకి వెళ్ళడం ఎందుకు అని. అంటే అప్పుడేంటి, జగన్కి సగం ఖర్చు తగ్గుతుంది, ఎంపీ క్యాండిడేట్లు సగం పెట్టుకుంటారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు, అంతే కదా, విడిగా వెళ్తే కనుక 2 ఖర్చులు అవుతాయి, ఎమ్మెల్యేలకు కూడా ఖర్చు కలిసి వస్తుంది. ఒకసారి ఆయనకి దెబ్బ కొట్టింది అదే కేసీఆర్, ఎందుకు గ్రౌండ్ లెవెల్లో ఎమ్మెల్యేలు అప్పుడే పంచేశారు, ఎంపీల దగ్గరకు వచ్చి డబ్బులు అంత లేవు, దాంతో డబ్బులు తగ్గించారని కోపంతో ఓడగొట్టారు. అప్పుడు వాళ్ళు ఇండివిజువల్ ఖర్చు పెట్టుకోవాలి మళ్ళీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టాలి అక్కడ ఖర్చు పెట్టుకోవాలి. అందుకని చెప్పేసి రెండుటి కలిసి వెళ్తే ఒక ఆస్పెక్ట్, అవును ఆర్థికంగా వీళ్ళని దెబ్బ కొట్టాలనుకోండి ముందస్తు ఎన్నికలకి వెళ్తే వీళ్ళకి దెబ్బ, ఎమ్మెల్యే ఖర్చు పెట్టుకోవాలి ఎంపీ ఖర్చు పెట్టుకోవాలి, ఎట్టుంటాయి రాజకీయం. రైట్, చూద్దాం మొత్తానికి కొన్ని కాస్ట్లీ పాలిటిక్స్ చూసే అవకాశం ఉందా 2024 ఎన్నికలకి. సీట్ల విషయంలో కోట్లు ఖర్చు పెట్టాలి అని ఇప్పటికే డిసైడ్ అయిపోయినట్టు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ నేతలు. ఆయన పాతసారి చేసిన వ్యాఖ్యలు కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో అదే గుబులు రేపుతుందా, ఆ కాస్ట్లీ పాలిటిక్స్ ఎంతవరకు ఉంటాయనేది చూడాలి.